Hi to all customers and viewers, welcome to my YouTube channel. This is Arjun Car Dekar Manikonda. Meer chusukochu man daggara VW Tigon vehicle anedi vachindi man daggariki sun controlling film install chesukodaniki. So friends, sun controlling film after market lo chaala untayi. Manam edaithe install chestunnamo adi meeku chusukochu. Manam Garware company idi install chestunnam anamata. Arctic Cool. Yes. ఇందులో కనుక మీరు చూసుకుంటే మనకి 91% ఇన్ఫారెడ్ అనేది రిజెక్ట్ చేశారన్నమాట ఈ ఫిలిం. అండ్ ఎస్పెషల్లీ ఫర్ ఫ్రంట్ గ్లాస్ కోసమే అనేది ఇది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయి ఉంటుంది అనమాట ఈ ఫిలిం. దీంట్లో ఏంటంటే మనకి వ్యూ అనేది చాలా క్లియర్గా ఉంటుంది అండ్ కొంచెం యాంటీ గ్లేర్గా కూడా పనిచేస్తుంది అనమాట ఈ ఫిలిం. మీరు చూసుకోవచ్చు మనకి ఇక్కడ దీని స్పెసిఫికేషన్స్ అనేది మెన్షన్ అయి ఉంటాయి అనమాట. మనకి టోటల్ సోలార్ హీట్ రిజెక్షన్ వచ్చి 49% ఉంటుంది. విజిబుల్ ట్రాన్స్పరెన్సీ 70%. మీరు చూసుకోవచ్చు ఇందులో 99% మనకి ఇన్ఫారెడ్ అండ్ యూవీ వచ్చేసి మనకి మీరు చూసుకోవచ్చు 99% ఉంది. ఇన్ఫారెడ్ వచ్చేసి 91% అనేది ఇందులో హీట్ రిజెక్షన్ అనేది ఉందన్నమాట. సో విజిబుల్ ట్రాన్స్పరెన్సీ ఏ విధంగా ఉంది మనం ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ చూపిస్తాను నేను. అండ్ ఈ విధంగా మనం ఫిలిం ఇన్స్టాల్ చేయాలంటే మనకి మెయిన్గా కావాల్సిన ప్రోడక్ట్స్ ఎంత మంచి ప్రొఫెషనల్ అని ఉండండి, ఈ విధంగా టూల్స్ అనేది మనకు అవసరం పడతాయి అన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇవన్నీ క్యూజర్స్ అండ్ ఈ విధంగా బ్లేడ్ కట్టర్ ఉండాలి అండ్ ఇది వాటర్ తీసుకోవడానికి అండ్ స్ప్రే గన్ అండ్ మేజర్గా మనకి ఇంకోటి హీటర్ గన్ కూడా అవసరం పడుతుంది. అది నేను వైల్ ఇన్స్టాలేషన్ ఏ విధంగా చేస్తామనేది కూడా ఈ వీడియోలో పెడతాను. ఈ వీడియో కనుక వస్తే తప్పకుండా షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి సార్ నా ఛానల్. ఒక మోటివేషన్ అనేది వస్తుంది అన్నమాట. ఇదే విధంగా మేము కార్ యాక్సెసరీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంటాం అన్నమాట మీకు. సో ఫ్రెండ్స్, ఇందులో మనకి మెయిన్గా సీల్ వస్తుంది అనమాట. ఈ సీల్ ఓపెన్ చేసుకోవాలా అండ్ దాని తర్వాత లోపల ఫిలిం వస్తుంది మనకి 15 SFT. ఎస్, ఫ్రంట్ గ్లాస్ కోసం మనకు కంప్లీట్గా 15 SFT అనేది వస్తుంది. ఈ ఫిలిం చూసినారు కదా, స్పెసిఫిక్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఫ్రంట్ గ్లాస్ కోసం. అండ్ ఫ్రెండ్స్, మనం ఇందులో చూసుకుంటే ఈ విధంగా గార్వారేకి సంబంధించినటువంటి సీల్, ఈ సీల్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకుంటాం మనం అండ్ చూసుకోవచ్చు ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తాం ప్రాసెస్ కూడా చూపిస్తాను నేను ఈ వీడియోలో. ఉండండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది మనకి. సో ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మనం ఎప్పుడైనా ఫ్రంట్ గ్లాస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి ప్రాపర్గా మైక్రోఫైబర్ క్లాత్ తీసుకొని మనకు కావాల్సిన గ్లాస్ క్లీనర్తోని, ఎస్, జాన్సన్ బేబీ షాంపూ వాడుకుంటే ఏంటంటే ఫిలిం ఇన్స్టాలేషన్ అనేది ప్రాపర్గా వస్తుంది అన్నమాట మనకి. మీరు చూసుకోవచ్చు ఈ విధంగా మనం గ్లాస్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. సో ఈ విధంగా గ్లాస్ క్లీన్ చేసుకున్న తర్వాత మనకి యూరోపియన్ వెహికల్స్ ఏవైతే VW కానివ్వండి, ఆడి ఇవన్నిట్లో కూడా మనకి ఏసీ అనేది కొంచెం స్లోగా అనేది మనకు కూల్ అవుతుంది అనమాట లోపల. సో దట్ ఎక్కువసేపు తొందరగా మనకి కూల్ అవ్వడానికి ఈ ఫిలిం అనేది ఇన్స్టాల్ చేస్తున్నాం మేము. మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మేజర్గా మనం ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ గ్లాస్ అనేది కర్వ్గా ఉంటుంది. మీరు చూసుకుంటే ఈ విధంగా హాఫ్ రౌండ్ వస్తుంది కదా. సో హాఫ్ రౌండ్లో మనం ఈ సింగిల్ షీట్ అనేది కూర్చోబెడుతున్నాం. ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక ప్లాస్టిక్ మెటీరియల్ ఇది కూడా. సో దీన్ని సింగిల్గా కూర్చోబెడితే ఏమవుతుందంటే మనకి ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. ఎస్, ఈ విధంగా మిడిల్లో మనం ఒక లైన్ పెట్టుకొని వాటర్ది ఎడ్జస్ట్లో అంతా కూడా హీట్ చేస్తామన్నమాట. సో మీరు చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఫిలిం అనేది ఫస్ట్ కూర్చోబెట్టుకుంటాం సార్. ఎస్, మీరు చూసుకోవచ్చు ఈ విధంగా మిడిల్ నుంచి మీరు ఇట్లా చేసుకున్నాం అండ్ ఫిలిం చెక్ చేసుకోవాలన్నమాట మనం. ఇది ఇన్సైడ్ ఉందా అవుట్ సైడ్ ఉందా. సో ఎప్పుడైనా ఈ విధంగా అవుట్ సైడ్ ఉంటుంది, బయట నుంచి లేర్ అనేది వస్తుంది అన్నమాట మనకి. మీరు చూసుకోవచ్చు ఇది ఇన్సైడ్ అన్నమాట, అతుక్కునే ప్లేస్, ఇది నార్మల్ లేర్. సో ఈ విధంగా దీన్ని అప్లోడ్ చేసుకున్న తర్వాత మనం మీకు చూపిస్తా ఎన్ని కర్వ్స్ వస్తాయి, ఏ విధంగా దీన్ని షింకింగ్ చేసుకుంటాం, ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తాం కూడా చెప్తాను నేను. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు మనకి ఇంత ఎక్సెస్ వచ్చిందనమాట. ఫిలిం అనేది 15 SFT వస్తుంది మనకి ప్రతి వెహికల్కి ఇన్స్టాల్ చేసుకునేటట్టు. కొన్ని వెహికల్ ఫ్రంట్ గ్లాస్ చిన్నగా ఉంటుంది, కొన్ని వెహికల్స్ది పెద్దగా ఉంటుంది అనమాట. సో మనకి ఓవరాల్గా ఇది యూనివర్సల్ సైజ్ వస్తుంది 15 SFT. సో ఎక్సెస్ ఉన్నటువంటి మనం ఫిలింని ఈ విధంగా మనం కేర్ఫుల్గా కట్ చేసుకోవాలన్నమాట. మీరు చూసుకోవచ్చు ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను ఇక్కడ సింపుల్గా. సో దిస్ ఈజ్ ఎక్సెస్ ఫిలిం. సో ఇది మళ్ళీ దేనికి పనికి రాదు మనకు, అంటే ఈ సైడ్స్కి ఏమని కొంతమంది కస్టమర్ చెప్తారు ఇందులో మిగిలిపోయింది కూడా మనకి సైడ్స్కి ఏమని, బట్ అట్లా ఉండదు అనమాట మనకి. ఈ విధంగా ఈ ఎడ్జ్ అనేది మనం అతికించుకోవాలి ఫస్ట్, సో దట్ ఏంటంటే మనం హీట్ చేసేటప్పుడు ఫిలిం అనేది ఎగరకుండా గాలికి.
ఇంత ఎక్సెస్. सो फ्रेंड्स चूस मनमान अड्जस्ट कटेकना चूस दगर कूसक मन की विधा फोल उन्नी फोल उ चूसरा सो जस्ट बिकाज आफ् मैं फस्ट चूसक कर्व उ ग्लास अने सो कर्व ग्लास पैन मन सिंगल शीट अनेचोबेड़ना सो ई विधा मन की कंप्लीट सिंगल शीट उबी इंत मन की हेयर बबल्स लागचनाई सो इवंटी मन शिंकानी मेजर वाड़े हीटर गन सो ब्रांडेड हीटर गन सर्टन टेंपरेचर दर मन सर्टन हीट दर मन विधा मिल्टन चूस ये विधा शिंकने मनमीर शिंक मन की विधा फिलीम अने कोटी चूस ये विधा कुर्चुटने दरकत फिलीम अने सो ये विधा कंप्लीट अबजर्व ची ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేశారు ఫిలిం అనేది సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో నేను ఇన్ డీప్ గా మీకు చూపిస్తున్నాను అన్నమాట మీరు చూసుకోవచ్చు ఇది ప్రాపర్ గా చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా ఒక మంచి అంటే కొంచెం వెల్ టెక్నీషియన్ ఉన్నాడు అనుకోండి మీకు ఫిలిం అనేది కాస్ట్లీ ఉంటుంది అండ్ ఫిలిం ఇన్స్టాలేషన్ అప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం ఈ షింకింగ్ లోనే చాలా ఉంటుందన్నమాట ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు బట్ మీరు చూసుకోవచ్చు ప్రాపర్ ఏ విధంగా మనం ఇది సింక్ చేసుకోవాలనేది ఓవర్గా కూడా హీట్ అప్లై చేయొద్దు అండ్ మినిమం హీట్ కూడా ఉండదు అన్నమాట ఒక టెంపరేచర్ అంటే అరౌండ్ మనం చూసుకుంటే కనుక ఈ విధంగా ఫిలిప్స్ మీరు చూస్తున్నారు కదా మనం హీట్ ఏ విధంగా అప్లై చేస్తున్నామో దీనికి ఒక ఈవెన్గా అప్లై చేసుకోవాలన్నమాట ఒక ఈవెన్గా అప్లై చేస్తూ స్లోగా మనం ఫిలిం అనేది ఫోల్డ్ చేసుకుంటుండాలి లైక్ మన గ్లాస్ షేప్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం దీన్ని గ్లాస్ షేప్ ఎస్ మేజర్గా మన గ్లాస్ షేప్లోకి దీన్ని కూర్చోబెడుతున్నాం విత్ యూజింగ్ ఆఫ్ దిస్ హీటర్ గన్ అన్నమాట సో హీటర్ గన్తో మనం సో ఆల్రెడీ నేను గార్వారెల్లో ట్రైనింగ్ తీసుకున్నాను ఇప్పుడు కాదు 2004లోనే మనం ఇది ఫిలిం అనేది నేను ఇన్స్టాల్ చేస్తుండే అన్నమాట యాజ్ ఎ యాక్సెసరీస్ టెక్నీషియన్ నేను మీకు ఇది ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను సో ఆ కార్ యాక్సెసరీస్కి సంబంధించి ఎవ్రీ డీటెయిల్ అనేది నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను అన్నమాట అండ్ మీకు నచ్చితే కనుక మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ నా సైడ్ నుంచి నేను ఇస్తుంటాను అన్నమాట మీకు కార్ యాక్సెసరీస్కి సంబంధించి అండ్ వెహికల్స్కి సంబంధించి కూడా అన్నమాట మీకు మీరు చూసుకోవచ్చు ఈ విధంగా ఫ్లాట్ మనం ఇన్స్టాల్ చేసుకున్న షింకింగ్ అయిపోయిన తర్వాత మనకి మేజర్గా వచ్చి మళ్ళీ మనం ఈ ఫిలిం ఏదైతే ఇప్పటివరకు మనం షింక్ వేసుకున్నామో అది ప్రాపర్గా గ్లాస్కి అటాచ్ అయిందా లేదా అనేది మనం ముందు తెలుసుకుంటాము సో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అది ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అనేది కంప్లీట్గా బయట నుంచి ఇన్స్టాల్ చేస్తామన్నమాట మనం ఒకసారి బయట నుంచి వాటర్ కొట్టుకొని ఏ విధంగా అయితే లోపల ఇన్స్టాల్ చేస్తామో ఫిలిం మనం అది ముందే ఇక్కడ ప్రాపర్గా మనం బయట నుంచి చెక్ చేసుకుంటాం సో ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు మాక్సిమం మనకి ఫ్రంట్ గ్లాస్ అనేది మీకు ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్లో ఇన్స్టాల్ అయిపోతుంది అన్నమాట మళ్ళీ ఒకసారి నేను కరెక్షన్ చేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏ విధంగా ఇది ఫోల్డ్ అయిపోతుందో ఎస్ ఆఫ్టర్ ఆల్ కలెక్షన్ మన కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి ఫిలిం మొత్తం షింక్ అయిన తర్వాత సో ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు తెలిసి ఇది కంప్లీట్గా షింక్ అయిపోయింది ఒకసారి మనం ఇప్పుడు దీనిపైన వాటర్ అప్లై చేసుకొని గ్లాస్ షేప్లోనే మళ్ళీ బెండ్ చేసుకుంటాం ఇప్పుడు మీరు చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం స్ప్రే గన్లో మీరు చూసుకోవచ్చు ఇక్కడ బబుల్స్ ఏవైతే వస్తున్నాయో ఈ నురుగు అనేది మనం బేబీ షాంపూ అనేది యూజ్ చేసినామన్నమాట జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ షాంపూ బికాజ్ ఏంటంటే ఇందులో మనకి తక్కువ కొంచెం మనకి గడత అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట ఈ షాంపూలో సో దట్ ఏంటంటే మనం ఫిలిం అనేది ఇన్సైడ్ కెమికల్ ఉంటుంది ఓవర్ రియాక్షన్ కాకుండా సో సాఫ్టెడ్ షాంపూ అనేది యూజ్ చేస్తే బాగుంటుంది అన్నమాట అండ్ ఈ విధంగా ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటివి తీసేస్తాను నేను తీసి ఇన్సైడ్ కూడా ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాం మళ్ళీ ఒకసారి మనం
కంప్లీట్ గా ఈ విధంగా వాటర్ అనేది అప్లై చేసుకొని ఫిల్మ్ ప్రాపర్ గా కూర్చుందా లేదా అని చెకింగ్ అన్నమాట సో వన్స్ మనం ఒకసారి ఇన్స్టాల్ చేసి తీసేసిన తర్వాత ఏమవుతుందంటే ఫిల్మ్ అనేది వేస్ట్ అయిపోతుంది ఎక్కడైనా ఏమైనా మన క్రాక్స్ వస్తాయి సో ఇంత కాస్ట్లీ ఫిల్మ్ ఏం చేస్తాం అంటే మనం ముందు ఫస్ట్ ఈ విధంగా గ్లాస్ పైన చెకింగ్ చేసుకుంటాం అన్నమాట ఈ విధంగా ఎక్కువ అప్లై చేసుకుంటే ఏంటంటే మనకి స్కిడ్నెస్ ఎక్కువ వస్తుంది సో మేజర్గా మనం రబ్బర్ అయితే క్యూజీ వాడుతున్నామో ఇది కూడా మనకి కొంచెం కాస్ట్లీ క్యూజీ ఉంటుంది ఎందుకు అంటే దీనిపైన స్క్రాచెస్ రాకుండా ఇప్పుడు నేను స్ట్రైట్గా ఈ విధంగా గుంజేస్తాను సో మీరు చూసుకోవచ్చు ఏ విధంగా దీన్ని మనం కిందికి అనుకుంటున్నాము ఈ విధంగా ఫిలిం అనేది బెండ్ అయిపోవాలన్నమాట ఇప్పుడు మనం ఈ క్యూజీ అప్లై చేస్తున్నాము సో ఇంతకుముందు చూసినారు కదా పెద్ద పెద్ద బబుల్స్ ఉండే మనకి ఇక్కడ అవన్నీ కూడా మనం సింక్ చేసుకోవడం వల్ల ఇది ఉండే ఇప్పుడు నేను ఇట్లా సింపుల్గా ఇది అప్లై చేస్తున్నాను ప్రాపర్గా కూర్చుంది సో ఇక్కడ ఎటువంటి మనకి ఇబ్బంది లేకుండా ఫిలిం కూర్చుంది మీరు చూసుకోవచ్చు సో ఈ విధంగా కంప్లీట్గా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట సో ఎక్కడైనా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ కూడా మనం హీటర్ గన్తో అది సింపుల్గా ఫోల్డ్ చేసుకోవచ్చు అన్నమాట సో బిఫోర్ దట్ ఈ విధంగా గ్లాస్ పైన ఎస్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకి ఫిలిం అనేది ఎక్కడ కూడా డిస్టర్బ్ లేకుండా చాలా ప్రాపర్గా దీనికి ఇన్స్టాల్ అయిందనమాట అంటే బయట స్టేషన్ నుంచి మనం దీని కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయని ముందే చెక్ చేసుకున్నాం దీని లోపల సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రాపర్ కూర్చుంది అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఫిలిం అనేది ప్రాపర్గా కట్ చేసుకుంటాం అన్నమాట సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ డాట్ డాట్స్ వస్తాయి మనకి గ్లాస్ పైన ఈ డాట్ డాట్స్ అనేది దగ్గర మనకి ఫిలిం అనేది ప్రాపర్గా కూర్చోదు సో దట్ ఏంటంటే మనం ఈ డాట్స్ పైన నుంచే ఫిలిం అనేది ప్రాపర్గా కట్ చేసుకోవాలి దాని తర్వాత మనం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా మొత్తం చూపిస్తాను నేను ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి సార్ ఛానల్ సో ఒక మోటివేషన్ లైక్తోనే వస్తుంది అన్నమాట మాకు తప్పకుండా లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం బ్లేడ్ వాడేటప్పుడు కూడా చాలా చూసుకొని వాడాలి బికాజ్ మళ్ళీ అది మనకి గ్లాస్ పైన రిఫ్లెక్ట్ అయింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెహికల్లోకి వచ్చినాం ఇప్పటిదాకా మీరు చూసినారు కదా బయట మొత్తం సింకే విధంగా చేసుకుందామని సో వెహికల్ వచ్చిన తర్వాత మనం ఏంటంటే మెయిన్గా మనం ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాల్సింది డాష్బోర్డ్ సో డాష్బోర్డ్లో చూసినారా మనకి ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ అనేది కంప్లీట్ టచ్ స్క్రీన్ ఇచ్చినారు అండ్ మళ్ళీ ఇక్కడ మనకి కింద ECMs BCM అని ఉంటాయి అన్నమాట సో వెహికల్ అంటే బాడీ కంట్రోలింగ్ యూనిట్ కానివ్వండి ECM కానివ్వండి ఎవ్రీథింగ్ అనేది దీని కింద ఉంటాయి సో వాటర్ ఏదైతే అప్లై చేసుకుంటాం మనం ఇప్పుడు స్ప్రే నుంచి సో లైట్గా ఈ విధంగా జస్ట్ స్పార్కిల్ లాగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకుంటేనంటే దీని మీద కూడా పడదు అండ్ సేఫ్ సైడ్గా మనం కూడా ఒక టూ ఇవి ఏంటంటే మనం క్లాత్స్ అనేది దీనిపైన పెట్టేస్తాం సో ఇట్ కెన్ అది కొంచెం మనకు ప్రొటెక్ట్గా మనకి స్క్రీన్ ఏదైతే ఉండేనో చూసినారు కదా స్క్రీన్ దీని ప్రొటెక్షన్ దీని మీద వాటర్ అనేది పడకుండా సో మళ్ళీ కూడా మనం కొంచెం లైట్గా ఈ విధంగా స్ప్రింకిల్ చేస్తాం వాటర్ జస్ట్ స్ప్రింకిల్ చేసుకొని దీనిపైన ఏమైనా డస్ట్ ఉందా లేదా అనేది మనం ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటాం మీరు చూసుకోవచ్చు ఈ విధంగా వాటర్ అనేది మొత్తం గ్లాస్ పైన అప్లై చేసుకుని నేను చేసిన తర్వాత మీకు ఆల్రెడీ నేను వీడియోలో ముందు చూపించినాను ఇలాంటి బట్టి ఇదేంటంటే మనకు కంప్లీట్గా ప్లాస్టిక్తో వస్తుంది గ్లాస్ పైన స్క్రాచెస్ పడని బదు మనం ఎంత హార్డ్గా ఈ విధంగా రబ్ చేసినా కానీ ఇందులో మనం స్క్రాచెస్ పడదు బికాస్ ఇందులో ఆల్రెడీ బేబీ షాంపూ ఏదైతే మనం యూజ్ చేసినామో అది స్కిడ్నెస్ ఉంటుంది అన్నమాట ఈ విధంగా రబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడైనా కొన్ని దోమలు కానీ ఈగలు కానీ వెహికల్ లోపల వచ్చేసి ఇక్కడ లోపల దాచుకొని ఉంటాయి అండ్ దీనిపైన వాటి స్పాట్స్ ఉంటాయి ఆ స్పాట్స్ అనేది మనం క్లీన్గా చేసుకోవాలి ఈ విధంగా సో ఈ విధంగా కంప్లీట్గా చేసుకుంటే ఏంటంటే ఫిలిం పైన బబుల్స్ అనేది రాకుండా మనకు నీట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట ఫిలిం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అన్నమాట ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సో ఇదే విధంగా వెహికల్ సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ కూడా నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంటాను మీకు సో ఫ్రెండ్స్ చూడొచ్చు మనం వాటర్ అప్లై చేసుకున్న తర్వాత
ఈ క్యూజర్ మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది అన్నమాట. కొంచెం కాస్ట్లీ క్యూజర్ వాడితే ఏంటంటే ఈ విధంగా వాటర్ ఎక్కడ ఆగకుండా వెహికల్ గ్లాస్ పైన కూడా స్క్రాచెస్ పడకుండా మనకి వాటర్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు ఏ విధంగా వాటర్ క్లీన్ అవుతుంది అనేది. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు గ్లాసెస్ చూడండి, అండ్ ఆఫ్టర్ ఫిలిం ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా డిఫరెన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది అన్నమాట. వాటర్ అనేది అప్లై చేసుకుంటున్నాము. ఇది కంప్లీట్గా షాంపూ వాటర్, బేబీ జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ షాంపూ అన్నమాట. సో ఈ షాంపూ వాడడం వల్ల ఏంటంటే మనకి ఇన్స్టాలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఏంటంటే మనకి సర్ది కానీ దగ్గు ఇలాంటిది ఏది రాకుండా మనకు ఇది కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఫిలిం ఓపెన్ చేసుకుందాం. ఏదైతే మనం ఫిలిం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నామో అదంతా ఫిలిం కూడా మీకు ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనం ఇప్పటిదాకా ఫిలిం బయట సింక్ చేసింది, ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను. అండ్ ఫస్ట్ ఈ విధంగా వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి బిఫోర్ లేయర్ ఓపెనింగ్ అనమాట. దీనిపైన ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ కూడా ఓపెనింగ్ చేస్తాం. ఇప్పుడు మీరు చూడవచ్చు ఏ విధంగా ఓపెన్ చేస్తాం లేయర్. అండ్ దీని మీద కూడా వాటర్ అనేది ఎండిపోకుండా మనం స్ప్రే చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే కనుక ఇది లేయర్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా లేయర్ అనేది మనం రిమూవ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఈ లేయర్ని ఈ విధంగా రిమూవ్ చేసుకుంటూ మనకు రైట్ పక్కన లొకేషన్ ఉదర్ ఈ విధంగా రిమూవ్ చేస్తాం. మీరు చూసుకోవచ్చు కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అనేది మనకు అక్కడ తెలుస్తుంది. ఫిలిం ఆల్మోస్ట్ మనకి జస్ట్ 70% అనేది మనకు విజిబిలిటీ ఉంటుంది, 30% బ్లాకేజ్ వస్తుంది అన్నమాట. మీరు యాజ్ పర్ మన ట్రాఫిక్ రూల్స్ కూడా చూసుకోవచ్చు 70% ఫ్రంట్ విజిబిలిటీ ఉండాలంటారు మనకి. సో దీనివల్ల కంప్లీట్ 70% విజిబిలిటీ అయితే ఉంటుంది మీకు. హెవీ డార్క్ బ్లాక్ ఫిలిం అయితే కాదనమాట ఇది మనకు. ఈ విధంగా వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకొని కంప్లీట్గా మళ్ళీ ఒకసారి మన ఫ్రంట్ ఏదైతే విండ్షీల్డ్ ఉందో మీరు చూసుకోవచ్చు ఈ విధంగా వాటర్ అనేది జస్ట్ స్ప్రింకిల్ వాటర్ జస్ట్ గ్లాస్ పైన వరకే మనం ఇక్కడ చూసుకోవచ్చు. మీరు హెవీ వాటర్ అప్లై చేయట్లేదు. దట్టు ఏంటంటే వెహికల్ ఆన్లో పెట్టుకొని మనం ఏసీ ఆన్ చేసుకుంటే ఏంటంటే మాయిశ్చర్ అనేది తొందరగా మనకి బయటికి వెళ్ళకుండా ఉంటుంది అన్నమాట. అండ్ ఇదైతే వాటర్ కొట్టుకున్న ఫిలిం నేను ఇప్పుడు ఏ విధంగా మీకు ఫ్రంట్కి ఈ విధంగా మనం లెఫ్ట్కి మేజర్గా దీన్ని తీసుకెళ్తుండాలన్నమాట. సో ఈ విధంగా వెళ్ళి ఫస్ట్ గ్లాస్కి ఒక కార్నర్లో పెట్టేసుకొని నిచ్చే కరొచ్చేసి ఈ విధంగా కంప్లీట్గా ఫిలిం అనేది మనం గ్లాస్ పైన అప్లై చేస్తున్నాం. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా అప్లై చేస్తున్నాం మేము ఫిలిం. ఈ విధంగా మనం కంప్లీట్గా ఫస్ట్ కింది సైడ్లో కూర్చోబెట్టుకొని తర్వాత మళ్ళీ ఒక విధంగా మళ్ళీ కొన్ని వాటర్ అనేది మనం ఇందులో స్ప్రింకిల్ చేసుకుంటే ఈ విధంగా వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకొని ఈ ఎడ్జెస్ మెయిన్గా మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఇప్పుడు ఈ ఎడ్జెస్. సో ఎడ్జ్ టు ఎడ్జ్ కట్ చేసినాం బయట నుంచి మీరు చూసినారు కదా. ఈ విధంగా ఎడ్జ్ నుంచి ఎడ్జ్కి మనం సెట్ చేసుకోవాలి. సెట్టింగ్ అయిపోయింది ఇప్పుడు. సో మీరు చూసినారు కదా ఈ విధంగా మనం అప్లై చేసినాం. సో ఇప్పుడు ఇందులో మేజర్గా చాలామంది ఇన్స్టాలర్స్ కూడా అడుగుతున్నారన్న ఈ విధంగా వేస్తే మాకు రావట్లేదని, వాళ్ళ కోసం స్పెషల్గా చెప్తున్నాను నేను. మళ్ళీ కూడా ఒకసారి ఈ విధంగా వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకొని కంప్లీట్గా ఇందులో ఇన్స్టాల్ అంటే ఇంత పెద్ద పార్ట్ కాబట్టి మనం దీన్ని ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోవాల్సింది మనం ఎడ్జెస్. తర్వాత ఇందులో ప్లస్ తీసుకోవాలి ఫ్రంట్ నుంచి, మధ్యలో ఎప్పుడు కూడా ఈ విధంగా మధ్యలో నుంచి మనం ప్లస్ తీసుకోవాలి ఇక్కడ. సో ఒక ప్లస్ కొట్టుకుంటే ఏమవుతుందంటే ఫిలిం అనేది 4 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. చూసినారు కదా 1, 2, 3, 4. సో 1, 2, 3, 4 డివైడ్ అయిన తర్వాత మనం ఫస్ట్ పోర్షన్
ఈ విధంగా పైన కనుకోవాలి వాటర్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు. ఈ వాటర్ అనేది ఇందులో నుంచి కంప్లీట్గా నేను బయటకు తీసేస్తున్నాను. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఇది పార్ట్ ఒక పార్ట్ అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇలా ఫోర్ పార్ట్స్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇన్స్టాలేషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది అండ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అన్నమాట. నాకు అక్కడ వాటర్ మిగిలిపోయినాయి, ఇక్కడ బబుల్ వచ్చింది, అట్లాంటి ఇష్యూస్ అనేది కస్టమర్స్ దగ్గర నుంచి మనకు ఉండదు. చూడండి సో మెయిన్ క్యూజర్ కూడా పెద్ద రోల్ మనకి చేస్తుంది అన్నమాట. నార్మల్ క్యూజర్స్లో ఏంటంటే మనకి వాటర్ ఆగిపోతుంటుంది మిడిల్లో. ఇదేంటంటే ఇది ఎడ్జ్ టు ఎడ్జ్ మీరు వాటర్ అనేది కంప్లీట్గా మనకి ఇందులో ఫిలిం మిడిల్లో వాటర్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది మనకి ఇక్కడ. సో ఫ్రెండ్స్ చూసినారు కదా, ఇంతకుముందు నేను ఈ క్యూజీ వాడినాను, ఇక్కడ వరకు నా చేయి వెళ్తుంది. సో ఇట్స్ ఓకే, ఇక్కడ వరకు వెళ్ళింది అండ్ ఇక్కడ వరకు వాటర్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనకి కింద పోర్షన్, కింద పోర్షన్లో ఏంటంటే ఈ విధంగా క్యూజర్స్ ఉంటాయి మనకి. అంటే ఇవి కొంచెం మనం అన్నీ కంపల్సరీగా టూల్స్ వాడాలి, ఎంత ప్రొఫెషనల్ ఉన్నా కానీ కొన్ని టూల్స్తో ఏంటంటే మనకి ఏమి ఇబ్బంది లేకుండా ఫిలిం ప్రాపర్గా ఇన్స్టాల్ అవుతుంది మీకు. కాదు ఇదండి, ఇప్పుడు నేను ఇక్కడ ఈ విధంగా చేస్తున్నాను చూడొచ్చు. ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఈ విధంగా సింపుల్గా వెళ్ళిపోతుంది చూసినారా. సో ఈ ఎడ్జ్ కూడా మనం ఇట్లా కటింగ్స్ చేసుకున్నాం. సో నా చేయి ఎక్కడ వరకు వెళ్తుందో దాని నుంచి ఇంత లెంత్ ఉన్నందుకు మనకి ఇది కూడా ప్రాపర్గా ఫిట్ అయింది ఇక్కడ. సో ఈ విధంగా మీరు చూసినారు కదా క్లియర్ వ్యూ ఇంతకుముందు ఆఫ్టర్, అంటే బిఫోర్ మనం ఫిలిం ఇన్స్టాల్ చేయకముందుకు ఏ విధంగా ఉండే అండ్ ఫిలిం ఇన్స్టాల్ చేసినాక ఏ విధంగా కనిపిస్తుంది విజిబిలిటీ. సో ఇలా ఉందన్నమాట మనకి కంప్లీట్. మెయిన్ ఎడ్జెస్ అన్నమాట. సో ఈ ఎడ్జెస్ కూడా మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ప్రాపర్గా మనం ఇన్స్టాలేషన్ ఇచ్చినాం అనేది. సో ఇక్కడ కూడా ఎడ్జ్ మనకి ఇది ఇదంతా కూడా ఈ విధంగా వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఫిలిం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అన్నమాట. ఇవి ఈ ఫిలిం ఏ విధంగా ఇన్స్టాలేషన్ అనిపించింది కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మా ఛానల్లో ఫస్ట్ వస్తే మీరు కంప్లీట్గా సబ్స్క్రైబ్ చేయండి. సో ఒక మెయిన్ నోటిఫికేషన్ అనేది వస్తుంటుంది మీకు కార్ యాక్సిడెంట్స్ గురించి నేను ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.